హాయ్ వ్యూస్, ఇప్పట్లో ఈ బుల్లెట్ బండి పాఠం చూసారా? నీ బుల్లెట్ బండికి వచ్చేస్తప్ప డుగుడుగుమంటూ దునియా మొత్తం తిప్పేస్తప్పా అంటూ సాంగ్ ఉంది కదా, లక్ష్మణ్ అద్భుతంగా రాశాడు. ఎస్కే బాజీ మ్యూజిక్ డైరెక్షన్ సూపర్ అండ్ మోహన్ భోగరాజు సూపర్ పాడింది. ఓవరాల్గా ఈ పాట అప్పట్లోనే మంచి ట్రెండ్ సెటర్ అయింది. అయితే లాస్ట్ 8 డేస్ బ్యాక్ ఎప్పుడైతే ఈ అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ వేసిందో, సాయిశ్రియ కొత్త పెళ్లి కూతురు, ఎప్పుడైతే ఆమె డ్యాన్స్ సంబంధించిన వీడియో బయటకు వచ్చిందో, ఇక అంతే, ఎక్కడ చూసిన బుల్లెట్ బండి పాటే. కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు ఈ బుల్లెట్ బండి పాటగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. భారత్లో డ్యాన్సులు వేస్తున్నారు, బయట ఫ్రెండ్స్ సరదా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, దీన్ని విపరీతంగా షేర్లు చేస్తూనే ఉన్నారు. అన్నింటికి మించి ఇప్పుడు ఈ బుల్లెట్ బండి పాట పొలిటీషియన్ సైతం ఊపేస్తూ ఉందన్నమాట. నిన్న మహబూబాద్ జిల్లాలో, అంటే ఉమ్మడి వరంగల్ అనుకోవచ్చు, ఇప్పుడు మహబూబాద్ సెపరేట్ కాబట్టి, మహబూబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఎంపీ కవిత, ఈమె ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్ ఎవరిది, టీఆర్ఎస్ నాయకుడు అంటే ముత్యం వీరన్న గౌడ్ అంట. సో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళింది, వాళ్ళ అబ్బాయికి పెళ్ళాట. వేదిక మీదకి ఆమె వెళ్ళగానే ఆమె అండ్ టీఆర్ఎస్ నాయకులు హరిత అండ్ మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి వెళ్ళగానే మరి బుల్లెట్ బండి పాట ఎవరు పెట్టారో కానీ అప్పటికప్పుడు పాట విని వినగానే అందులో ఉన్న మాధుర్యంతో ఈమె స్టెప్ లేకుండా ఉండలేకపోయారు. దాంతో ఆమె స్టెప్పులు వేస్తూ ఉంటే అంతా కూడా ఒకటే విజిల్స్ అండ్ నానా సంబరమాశ్చర్యాలతో లోనైపోయి అంతా కూడా స్టెప్పులు వేస్తూ వేస్తూ ఒక్కసారిగా ఫంక్షన్కి ఎక్కడ లేనటువంటి కళ తీసుకువచ్చారన్నమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్న పర్టికులర్ వీడియోలో అంటే, ఈ బుల్లెట్ బండి పాట ఫేవర్ ఏదైతే ఉందో ఇప్పట్లో వదిలేటట్లు లేదు. కాబట్టి ఈ బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉన్నారు చూసారు ఎవరైనా సరే, వారు ఇంకా బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ పాట ద్వారా ఫేమస్ అవుతున్న వాళ్ళు చాలామంది పెరిగిపోతున్నారు. గతంలో అనితా ఓ అనితను ఏదో సాంగ్ వచ్చింది, అది ఎంతైతే ట్రెండ్ సెట్ చేసిందో మరల ఈ బుల్లెట్ బండి పాట అంత ట్రెండ్ సెట్ చేస్తూ ఉంది. సో మీలో ఉన్న కళని, లేదు అది పాట ద్వారా కావచ్చు, డ్యాన్స్ ద్వారా కావచ్చు, పాట పాడటం ద్వారా కావచ్చు, బయట పెడతానికి ఇదిగో ఇటువంటివే మనకి ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉంటాయి. వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా బెస్ట్ వేలో పాటలు పాడండి, పాటలు రాయండి అండ్ చక్కగా డ్యాన్సులు చేయండి. అన్నింటికి మించి ఈ వీడియోలో పట్లర్గా చెప్పేది ఏంటయ్యా అన్నప్పుడు, ఈ బుల్లెట్ బండి పాట ఏదైతే ఉందో ఇది సృష్టిస్తున్నటువంటి ప్రపంచం ఇప్పట్లో ఆగేటట్లేదు. అండ్ ఫస్ట్లీ మన కంగ్రాచులేట్ చేయాల్సింది మోహన్ భోగరాజు, అంత చక్కగా పాడింది ఆమె. అండ్ ఆ తర్వాత లక్ష్మణ్ రైటర్ సూపర్గా రాశారు అండ్ మ్యూజిక్ డైరెక్షన్ బాజీ ఎక్స్ట్రా అడ్వాన్స్గా ఇచ్చారు. అండ్ రీసెంట్గా చూసుకున్నప్పుడు పెళ్ళికూతురు సాయిశ్రియ ఒక్కసారిగా ఆ పాటను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆమె డ్యాన్స్. మెయిన్ ఏంటంటే ఆమె వస్త్రధారణ, పెళ్ళికూతురు డ్రెస్సులో ఉండటం ఒకటి, చక్కగా డ్యాన్స్ వేయటం ఒకటి. అండ్ ఇప్పుడు శ్రావణ మాసం అవడంతో వరుసగా పెళ్ళిళ్ళు ఉండటం, ఫంక్షన్ ఉండటంతో అదే పాట పెడుతుండేటప్పటికీ ఈజీగా పాటకు సంబంధించేసి అంతా కూడా అంత ముగ్ధులైపోయారనమాట. సో మ్యాటర్ ఏంటంటే రాజకీయ నాయకుల పార్టీల్లో కూడా ఇక మీద ఈ పాట ఉండబోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది. ఈ పాటకు సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అన్న భేదం లేకుండా అంత ఎంజాయ్ చేస్తున్నట్టు చూడడానికి మరొక ఉదాహరణ మహబూబాద్ ఎంపీ అయినటువంటి మాలోతు కవిత ఏకంగా పెళ్ళి వేడుక వేళ ఆ వేదిక మీదే అద్భుతంగా డ్యాన్స్ వేయడం.